मेदक जिला रामायपेट मंडल में तहसीलदार कार्यालय मुंदु बीजेपी नायकुलु धर्नालकु दिगारु। दलित रैतु ब्यागरी नरसिंहुलु तन भूमिनि लाक्कुंटुन्नारंटू आत्महत्य चेसुकोवडं ప్రభుత్వ మొండి వైఖరి కారణమని దళిత ముఖ్యమంత్రి అని చెప్పిన కేసీఆర్ 3 ఎకరాల భూమి అని చెప్పిన కేసీఆర్ ఉన్న భూమి లాక్కోవడం విడ్డూరంగా ఉందని వెంటనే చనిపోయిన రైతు నర్సింహుల కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని వారు కోరారు। ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు। దళితుల భూమి లాక్కోవడంపై ప్రభుత్వ మొండి వైఖరిని మార్చుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు। రైతు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన నాయకులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించిన బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో పట్టణ శాఖ అధ్యక్షుడు శంకర్ గౌడ్, సుధాకర్ రెడ్డి, సుందర్ సింగ్, నరేందర్, దయానంద రెడ్డి, మైనార్టీ మోర్చా అధ్యక్షుడు జహీరుద్దీన్, మండల అధ్యక్షుడు శివరాములు, కమ్మరి రామచంద్రన్, దిలీప్, మనగల్ల వెంకటేష్, నిమ్మల స్వామి, బండిగిరి తదితరులు పాల్గొన్నారు। ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, దళితులపై దాడులను వెంటనే ఖండించాలి, దళితులపై దాడులను వెంటనే ఖండించాలి, దళితులపై దాడులను వెంటనే ఖండించాలి। తెలంగాణ ప్రభుత్వంలో దళితులపైన దాడులు అనేకం జరుగుతా ఉన్నాయి। నిన్నటి రోజు ఏదైతే ముఖ్యమంత్రి నియోజకవర్గంలో యువ దళిత రైతు తన భూమిని లాక్కుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసి తన పొలం వద్ద పురుగుల మందు తాగి చనిపోవడం జరిగింది। అంతేకాకుండా ఏదైతే ముఖ్యమంత్రి దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్న మాట ఏమైంది, తరువాత దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్నాడు, అవన్నీ మాటలు కూడా పక్కకు పెట్టేసి ఈరోజు ఒక రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి దిగజారిపోయిన ఈ ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలి, లేకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఈ విధంగా తెలియజేస్తున్నాను। అంతేకాకుండా దళితుడైన ముఖ్యమంత్రి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్నాడు, ముఖ్యమంత్రి చేయడంతో పాటు అంతేకాకుండా ఈరోజు ఏదైతే యువరైతు ఆత్మహత్యకు కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం జవాబుదారీతనంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది। ఏదైతే యువరైతు ఆత్మహత్య కాబట్టాడో అతనికి వెంటనే 10 లక్షల నష్టపరిహారం అందించి అతని ఇంటికి ఆర్థిక సహాయం ప్రకటించాలని ఈ విధంగా తెలియజేస్తున్నాను। రాష్ట్రంలో జరుగుతున్నటువంటిది దొరలకు దళితులకు జరుగుతున్నటువంటి ఈ యొక్క దొరల అహంకారంతో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆత్మహత్యల కంట ఏదైతే ఉందో, ఇలా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే రైతులు పిట్టెలు రాలినట్టు రాలుతూ ఉన్నారు। ఈరోజు నేను రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ తీర్చిదిద్దుతా అని చెప్పి చెప్పినటువంటి కేసీఆర్ తన సొంత జిల్లా అయినా తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్లోని వర్గల్ మండలానికి సంబంధించిన వేల్పూర్ గ్రామానికి చెందిన దళిత రైతు యువరైతు అతని భూమి అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ కానీ అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు దౌర్జన్యంతో అతని భూమిని లాక్కొని ఏదైతే గుంజుకొని దళితుల పట్ల మొండి వైఖరి చూపిస్తూ ఉన్నారో, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు పెద్ద ఎత్తున కూడా దళితులు తెలంగాణకు సపోర్ట్ చేయడం జరిగింది। గజ్వేల్ సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ నుంచి వర్గల్ మండలం వేల్పూర్ గ్రామానికి చెందినటువంటి యువరైతు భూమిని టీఆర్ఎస్ నాయకులు దౌర్జన్యం చేసి గుంజుకొని ఈ రైతుల ప్రాణాలతోటి చెలగాట మాడుతున్నారు కాబట్టి ఆనాడు కూడా తెలంగాణ ఉద్యమంలో దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి దళితులను మోసం చేయడం, దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకపోవడం, అదేవిధంగా 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి 3 ఎకరాల భూమి ఇవ్వకపోవడం, కానీ వాళ్ళ టీఆర్ఎస్కి సంబంధించిన పార్టీ ఆఫీసులు ప్రతి జిల్లాకు 4-4 అంతరాలతోటి కట్టుకోవడం జరుగుతూ ఉంది, దళితులకు అన్యాయం చేస్తూ ఉన్నాడు। అదేవిధంగా తెలంగాణలో ప్రతి రైతు భూమి అమ్ముకుంటాడు చేసి వాళ్ళు మాత్రము 1000 ఎకరాలు సంపాదించుకొని రైతులను బుట్టగొట్టడం జరుగుతూ ఉంది।